రాజవొమ్మంగి మండలం బోయపాడు అటవీ ప్రాంతంలో సారాబట్టిపై మంగళవారం పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. 800 లీటర్ల బెల్లం ఊట బట్టి ధ్వంసం చేశామని సిఐ షేక్ బాజీలాల్ తెలిపారు. సారా తయారు చేసే పాత్రలు స్వాధీనం చేసుకున్నామని మాకాడ రాంబాబు రెడ్డి మంగారావులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 లీటర్లు సారా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్ఐ వెంకయ్య సిబ్బంది పాల్గొన్నారు. సారా కాస్తున్నట్టు ఒక ఇద్దరు వ్యక్తులు కాస్తున్నట్టు మాకు సమాచారం అందింది. సో నేను మా ఎస్ఐ గారు మా సిబ్బంది అందరు కలిసి బోయపాడు జంక్షన్ దగ్గరికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. స్పాట్లో సారా కాస్తుండటం ఇద్దరు మనుషులను ఇమీడియట్గా పట్టుకోవటం అలాంగ్ విత్ మీడియట్స్తో పాటు వెళ్ళాం మేము. అలాగే జాగ్రీ వాష్ ఉంది, ఇదంతా కూడా 800 లీటర్ల జాగ్రీ వాష్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఒక 20 లీటర్ల సారా సీజ్ చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో మేము సారా రైట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మొన్న కూడా చెప్పాము ఈ విధంగా సారా కాయటము, సారా అమ్మటము, సారా ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. సో దయచేసి రాజమొంగి మండల ప్రజలకి విజ్ఞప్తి ఏమనగా, దయచేసి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడద్దు. సారా కాయటము, సారా అమ్మటము, సారా ట్రాన్స్పోర్ట్ చేయటము తప్పు. సో ఇంకా మేము రైడ్లు ఇంకా కొనసాగిస్తాము. అందరినీ కూడా మేము రిమాండ్కి పంపిస్తాము. అలాగే 1-2 సార్లు దొరికిన వ్యక్తులు ఇలాగే రిపీటెడ్గా చేస్తున్న వారిని పీడీ యాక్ట్ వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనకాడము. నమస్కారం. ఓకేనా?